ఈరోజు ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం మొదటి పాటం ఫ్రెంచ్ పేపర్లు ఇందులో పది నుంచి పదిహేడో పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను మీరు కూడా ఆన్సర్ రాయండి లాస్ట్లో ఆన్సర్ చూద్దాం టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ రచయిత ఒకటి లాక్ రెండు రూసో మూడు మాంటెస్క్యూ నాలుగు జీన్ జాక్వెస్ ట్రూ టీసెస్ ఆఫ్ గవర్నమెంట్ రచయిత ఒకటి లాక్ రెండు రూసో మూడు మాంటెస్క్యూ నాలుగు జీన్ జాక్వెస్ ఎస్టేట్స్ జనరల్ ఆఖరి సమావేశం ఎప్పుడు జరిగింది ఒకటి పదహారు వందల పదహారులో రెండు పదహారు వందల ఇరవై నాలుగులో మూడు పదహారు వందల పద్నాలుగులో నాలుగు పదహారు వందల నాలుగులో ఎస్టేట్స్ జనరల్ ఆఖరి సమావేశం ఎప్పుడు జరిగింది ఒకటి పదహారు వందల పదహారులో రెండు పదహారు వందల ఇరవై నాలుగులో మూడు పదహారు వందల పద్నాలుగులో నాలుగు పద్నాలు పదహారు వందల నాలుగులో ఎప్పుడు వాటర్లు యుద్ధంలో నిపోలియన్ చనిపోయాడు ఓడిపోయాడు ఒకటి పద్దెనిమిది వందల పద్నాలుగు రెండు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మూడు పద్దెనిమిది వందల ఇరవై ఐదు నాలుగు పద్దెనిమిది వందల పదిహేను ఇప్పుడు వాటర్లు యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు ఒకటి పద్దెనిమిది వందల పద్నాలుగు రెండు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మూడు పద్దెనిమిది వందల ఇరవై ఐదు నాలుగు పద్దెనిమిది వందల పదిహేను ద స్పిరిట్ ఆఫ్ ది లాస్ రచయిత ఒకటి జాన్ లాక్ రెండు మాంటెస్క్యూ మూడు జీన్ జాక్వెస్ నాలుగు జార్జ్ డాంటన్ ద స్పిరిట్ ఆఫ్ ది లాస్ రచయిత ఒకటి జాన్ లాక్ రెండు మాంటెస్క్యూ మూడు జీన్ జాక్వెస్ నాలుగు జార్జ్ డాంటన్ కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి లూయి సిక్స్టీన్ ఎస్టేట్ జనరల్ను ఎప్పుడు సమావేశపరిచాడు ఒకటి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది మే ఐదున రెండు పదిహేడు వందల తొంభై తొమ్మిది మే ఐదున మూడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది మే ఐదున నాలుగు పదిహేడు వందల అరవై తొమ్మిది మే ఐదున కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి లూయి సిక్స్టీన్ ఎస్టేట్ జనరల్ని ఎప్పుడు సమావేశపరిచాడు ఒకటి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది మే ఐదున రెండు పదిహేడు వందల తొంభై తొమ్మిది మే ఐదున మూడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది మే ఐదున నాలుగు పదిహేడు వందల అరవై తొమ్మిది మే ఐదున ఎన్నో శతాబ్దంలో మధ్యతరగ్గా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి ఒకటి పదిహేడవ రెండు పద్ పంతొమ్మిదివ మూడు ఇరవైవ నాలుగు పద్దెనిమిదివ ఎన్నో శతాబ్దంలో మధ్యతరగ్గా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి ఒకటి పదిహేడవ రెండు పంతొమ్మిదివ మూడు ఇరవైవ నాలుగు పద్దెనిమిదివ జార్జ్ డాంటన్ ఎక్కడ గల రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నాడు ఒకటి అమెరికాలోని రెండు ప్లేసెస్లోని మూడు బ్రిటన్లోని నాలుగు జపాన్లోని జార్జ్ డాంటన్ ఎక్కడ గల రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నాడు ఒకటి అమెరికాలోని రెండు ప్లేసెస్లోని మూడు బ్రిటన్లోని నాలుగు జపాన్లోని ఒకటి రెండు ఎస్టేట్లు ఒక్కొక్కటి ఎంతమంది ప్రతినిధులను ఎస్టేట్స్ జనరల్కు పంపించాయి ఒకటి మూడు వందలు రెండు నాలుగు వందలు మూడు ఆరు వందలు నాలుగు పదమూడు వందలు ఒకటి రెండు ఎస్టేట్లు ఒక్కొక్కటి ఎంతమంది ప్రతినిధులను ఎస్టేట్స్ జనరల్కు పంపించాయి ఒకటి మూడు వందలు రెండు నాలుగు వందలు మూడు ఆరు వందలు నాలుగు పదమూడు వందలు పదిహేడు వందల పదిహేనులో ఇరవై మూడు మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభా ఎప్పటికి ఇరవై ఎనిమిది మిలియన్లకు పెరిగింది ఒకటి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది నాటికి రెండు పదిహేడు వందల తొంభై తొమ్మిది నాటికి మూడు పదిహేడు వందల అరవై తొమ్మిది నాటికి నాలుగు పదిహేడు వందల ఎనభై తొమ్మిది నాటికి పదిహేడు వందల పదిహేనులో ఇరవై మూడు మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభా ఎప్పటికి ఇరవై ఎనిమిది మిలియన్లకు పెరిగింది ఒకటి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది నాటికి రెండు పదిహేడు వందల తొంభై తొమ్మిది నాటికి మూడు పదిహేడు వందల అరవై తొమ్మిది నాటికి నాలుగు పదిహేడు వందల ఎనభై తొమ్మిది నాటికి ఆర్ధర్యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు ఏ ఏ సంవత్సరాల్లో ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరాత్మకంగా వర్ణించాడు ఒకటి పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు రెండు పదిహేడు వందల ఎనభై ఆరు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు మూడు పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల్లో యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు ఏ సంవత్సరాలు ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరణాత్మకంగా వర్ణించాడు ఒకటి పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది సంవత్సరాల్లో రెండు పదిహేడు వందల ఎనభై ఆరు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో మూడు పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు నాలుగు పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో ఎస్టేట్లో వ్యాపారస్తులు వస్తు ఉత్పత్తిదారులతో పాటు న్యాయవాదులు పాలనా నిర్వహణాధికారులు వృత్తి నిపుణులు కూడా ఉండేవాళ్ళు ఒకటి నాలుగవ రెండు మూడవ మూడు ఒకటవ నాలుగు రెండవ ఎన్నో ఎస్టేట్లో వ్యాపారస్తు వస్తు ఉత్పత్తిదారులతో పాటు న్యాయవాదులు పాలనా నిర్వహణాధికారులు వృత్తి నిపుణులు కూడా ఉండేవాళ్ళు ఒకటి నాలుగవ రెండు మూడవ మూడు ఒకటవ నాలుగు రెండవ ద సోషల్ కాంట్రాక్ట్ రచయిత ఒకటి రూసో రెండు ఆర్ధరియంగ్ మూడు మాంటెస్క్యూ నాలుగు జీన్ జాక్వెస్ ది సోషల్ కాంట్రాక్ట్ రచయిత ఒకటి రూసో రెండు ఆర్ధర్యంగ్ మూడు మాంటెస్క్యూ నాలుగు జీన్ జాక్వెస్ మూడవ ఎస్టేట్ అంటే ఏంటి అనే ప్రభావవంతమైన కరపత్రం రూపొందించినది ఒకటి ఆర్ధర్యంగ్ రెండు మిరాబ్యూ మూడు అబ్బేసియస్ నాలుగు మాంటెస్క్యూ మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రనం రూపొంది కరపత్రం రూపొందించినది ఒకటి ఆర్ద్రియంగ్ రెండు మిరాబ్యూ మూడు అబ్బేసియస్ నాలుగు మాంటేస్క్యూ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం ఎప్పుడు రూపొందించబడింది ఒకటి పదిహేడు వందల ఎనభై ఒకటి రెండు పదిహేడు వందల తొంభై ఒకటి మూడు పదిహేడు వందల పంతొమ్మిది నాలుగు పది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం ఎప్పుడు రూపొందించబడింది ఒకటి పదిహేడు వందల ఎనభై ఒకటి రెండు పదిహేడు వందల తొంభై ఒకటి మూడు పదిహేడు వందల పంతొమ్మిది నాలుగు పది ఎనిమిది వందల తొంభై ఒకటి నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తి ఎప్పుడు ప్రయాటించుకున్నాడు ఒకటి పదిహేడు వందల ఎనభై నాలుగు రెండు పదిహేడు వందల తొంభై నాలుగు మూడు పది వందల పద్నాలుగు నాలుగు పద్దెనిమిది వందల నాలుగు నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తి ఎప్పుడు ప్రయాటించుకున్నాడు ఒకటి పదిహేడు వందల ఎనభై నాలుగు రెండు పదిహేడు వందల తొంభై నాలుగు మూడు పద్దెనిమిది వందల పద్నాలుగు నాలుగు పద్దెనిమిది వందల నాలుగు అందులో ఆన్సర్లు రాశారా ఓకే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ట్రూ ట్రీటిసస్ ఆఫ్ గవర్నమెంట్ రచయిత ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఒకటి జాన్ లాక్ ట్రూ టూ ట్రీసెస్ ఆఫ్ గవర్నమెంట్ రచయిత జాన్లా కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం ఎప్పుడు జరిగింది కరెక్ట్ ఆన్సర్ మూడు పద్ పదహారు వందల పద్నాలుగులో ఎస్టేట్ జనరల్ ఆఖరి సమావేశం ఎప్పుడు జరిగిందంటే పదహారు వందల పద్నాలుగులో జరిగింది కరెక్ట్ ఆన్సర్ మూడు ఎప్పుడు వాటర్లు యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు కరెక్ట్ ఆన్సర్ నాలుగు పద్దెనిమిది వందల పదిహేనులో ఎప్పుడు వాటర్లు యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు అంటే పద్దెనిమిది వందల పదిహేనులో గల వాటర్లు యుద్ధంలో ఓడిపోయాడు నెపోలియన్ కరెక్ట్ ఆన్సర్ నాలుగు ద స్పిరిట్ ఆఫ్ ది లాస్ రచయిత కరెక్ట్ ఆన్సర్ రెండు మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ ది లాస్ రచయిత మాంటెస్క్యూ కరెక్ట్ ఆన్సర్ రెండు కొత్త పనుల ప్రతిపాదన ఆమోదించడానికి లూయి సిక్స్టీన్ ఎస్టేట్ జనరల్ను ఎప్పుడు సమావేశపరిచాడు కరెక్ట్ ఆన్సర్ మూడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది మే ఐదున కొత్త పనుల ప్రతిపాదనను ఆమోదించడానికి లూయి సిక్స్టీన్ ఎస్టేట్ జనరల్ ఎప్పుడు సమావేశపరిచాడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది మే ఐదున కరెక్ట్ ఆన్సర్ మూడు ఎన్నో శతాబ్దంలో మధ్యతరగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడ్డాయి కరెక్ట్ ఆన్సర్ నాలుగు పద్దెనిమిదవ శతాబ్దంలో ఎన్నో శతాబ్దంలో కరెక్ట్ మధ్యతరగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు ఏర్పడి పద్దెనిమిది శతాబ్దంలో కరెక్ట్ ఆన్సర్ నాలుగు జార్జ్ డాంటన్ ఎక్కడగల రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నాడు కరెక్ట్ ఆన్సర్ రెండు ప్లేసెస్లోని జార్జ్ డాంటన్ ఎక్కడగల రెసిడెన్షియల్ రెసిడెన్సియల్ కాలేజీలో చదువుకున్నాడంటే ప్లేసెస్లోని కరెక్ట్ ఆన్సర్ రెండు ఒకటి రెండు ఎస్టేట్లో ఒక్కొక్కటి ఎంతమంది ప్రతినిధులను ఎస్టేట్ జనరల్గా పంపించాయి కరెక్ట్ ఆన్సర్ ఒకటి మూడు వందల మందిని ఒకటి రెండు ఎస్టేట్లు ఒక్కొక్కటి ఎంతమంది ప్రతినిధులను ఎస్టేట్ జనరల్ పంపించేయంటే మూడు వందల మంది వేసి కరెక్ట్ ఆన్సర్ ఒకటి పదిహేడు వందల పదిహేనులో ఇరవై మూడు మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభా ఎప్పటికి ఇరవై ఎనిమిది మిలియన్కి చేరింది కరెక్ట్ ఆన్సర్ నాలుగు పదిహేడు వందల ఎనభై తొమ్మిది నాటికి పదిహేడు వందల పదిహేనులో ఇరవై మూడు వందల ఇరవై మూడు మిలియన్ల ఉన్న ఫ్రాన్స్ జనాభా ఎప్పటికి ఇరవై ఎనిమిది మిలియన్లకు చేరిందంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిది నాటికి కరెక్ట్ ఆన్సర్ నాలుగు ఆర్ధర్యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు అనే ఏ సంవత్సరాల్లో ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరణాత్మకంగా వర్ణించాడు కరెక్ట్ ఆన్సర్ మూడు పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆర్ధర్యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు ఏ సంవత్సరాలు ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరణాత్మకంగా వర్ణించాడంటే పదిహేడు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ మూడు ఎన్నో ఎస్టేట్లో వ్యాపారస్తులు వస్తు ఉత్పత్తిదారులతో పాటు న్యాయవాదులు పాలనా నిర్వహణ అధికారులు వృత్తి నిపుణులు కూడా ఉండేవాళ్ళు కరెక్ట్ ఆన్సర్ రెండు మూడవ ఎస్టేట్లో ఎన్నో ఎస్టేట్లు వ్యాపారస్తులు వస్తు ఉత్పత్తిదారులతో పాటు వ్యాయవాదులు పాలన నిర్వహణ పాలన నిర్వహణాధికారులు వృత్తి నిపుణులు కూడా ఉండేవారంటే మూడవ ఎస్టేట్ల కరెక్ట్ ఆన్సర్ రెండు ది సోషల్ కాంట్రాక్ట్ రచయిత కరెక్ట్ ఆన్సర్ ఒకటి రూసో ద సోషల్ కాంట్రాక్ట్ రచయిత రూసో కరెక్ట్ ఆన్సర్ ఒకటి మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రం రూపొందించింది కరెక్ట్ ఆన్సర్ మూడు అబ్బేసియస్ మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైన కరపత్రం రూపొందింది ఎవరంటే అబ్బేసియస్ కరెక్ట్ ఆన్సర్ మూడు ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం ఎప్పుడు రూపొందించబడింది కరెక్ట్ ఆన్సర్ రెండు పదిహేడు వందల తొంభై ఒకటిలో ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం ఎప్పుడు రూపొందించబడింది అంటే పదిహేడు వందల తొంభై ఒకటిలో కరెక్ట్ ఆన్సర్ రెండు నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ఎప్పుడు ప్రకటించుకున్నాడు కరెక్ట్ ఆన్సర్ నాలుగు పద్దెనిమిది వందల నాలుగులో నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ఎప్పుడు ప్రకటించుకున్నారంటే పద్దెనిమిది వందల నాలుగులో ప్రకటించుకున్నాడు కరెక్ట్ ఆన్సర్ నాలుగు అందరికి జంబారేసరా కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి థ్యాంక్ యూ